హలో ఆల్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్లిక్ ముందుగా సండే సినిమా కబుర్లకు స్వాగతం ఇంకా మా యూక్లూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇన్ఫో ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో మెగాస్టార్ చిరంజీవి తమన్న హీరో హీరోయిన్స్గా చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్లు నటిస్తూ మేహ రమేష్ డైరెక్షన్లో వస్తున్న బోలాశంకర్ మూవీ ఓపెనింగ్ పూజా కార్యక్రమం ఈ గురువారం రోజున రాఘవేంద్రరావు వివి వినాయక్ గోపీచంద్ మలీని కొరటాల శివ వంశీ పైడిపల్లి బాబీ హరిశంకర్ల ఆధ్వర్యంలో జరగగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల ఫిఫ్టీన్త్ నుంచి మొదలు కాబోతుంది అయితే చిరంజీవి టెస్ట్ లుక్ అండ్ ఫోటో షూట్ సోమవారం రోజున జరిగింది కానీ ఒక మంచి రోజును చూసుకొని ఫస్ట్ లుక్గా ఈ టెస్ట్ లుక్ను రివీల్ చేయనున్నారు అలాగే చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీని ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్లో రంజాన్ స్పెషల్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి డైరెక్టర్ మారుతి ప్రజెంట్ గోపీచంద్ పక్కా కమర్షియల్ మూవీ షూటింగ్లో బిజీగా ఉండగా నెక్స్ట్ మూవీని మెగాస్టార్ చిరంజీవితో గీత ఆర్ట్స్ బ్యానర్లో కన్ఫర్మ్ చేశారు అండ్ ఈ రాబోయే సినిమా గురించిన తదితర విషయాలు అన్నీ నెక్స్ట్ కమింగ్ డేస్లో రానున్నాయి ఈ ఫ్రైడే రోజున విజయ్ దేవరకొండ నిర్మించి తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం దుల్కర్ సల్మాన్ కురూబ్ కార్తీక రాజ విక్రమార్క మూవీస్ రిలీజ్ అయ్యాయి అన్ని మూవీస్ కూడా థియేటర్స్లో బాగానే ప్రదర్శింపబడుతున్నాయి మాస్ మహారాజా రవితేజ ప్రజెంట్ యాక్షన్ డ్రామా మూవీ కిలాడి ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరి లెవెన్త్కు కు రిలీజ్ డేట్ను ఫిక్స్ అయింది అండ్ నెక్స్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ ఫైనల్ స్కెడ్యూల్ మారెడ్మిల్లి ఫారెస్ట్ ఏరియాలో థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్తో జరుగుతుండగా దీని తర్వాత సాంగ్స్ను సమ్ ఫారిన్ లొకేషన్స్లో చిత్రీకరించనున్నారు ఈ సినిమాతో పాటుగా త్రీనాథరావు నక్కిన డైరెక్టర్గా చేస్తున్న ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ మూవీ ధమాకా షూటింగ్ సెకండ్ స్కెడ్యూల్ కూడా ఇటీవలనే కంప్లీట్ అయింది రవితేజకు జోడీగా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది అయితే ఫుల్ జెట్ ఫీల్ లో ఉన్న మాస్ మహారాజా మరో రెండు సినిమాలను కూడా అనౌన్స్ చేశారు తన సెవెంటీ ఎయిత్ ఫిల్మ్ను సుధీర్ వర్మ డైరెక్షన్లో రావణాసురు అనే ఫిల్మ్ను కన్ఫర్మ్ చేశారు ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ను రవితేజ ప్లే చేస్తుండగా ఈ సినిమా అధికారికంగా పూజా ముహూర్తం ఈ నెలలోనే జరుగుతుంది అయితే సెవెంటీ ఫస్ట్ ఫిల్మ్ను నైన్టీన్ సెవెంటీ ఆ టైంలో బాగా గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ను చేస్తుండగా ప్యాన్ ఇండియా లెవెల్లో తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ లాంగ్వేజ్లో చాలా బ్రహ్మాండంగా ఈ సినిమాను చేస్తున్నారు రవితేజ దాదాపు కిలాడి రామారావు ఆన్ డ్యూటీ దమాకా రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఈ మూవీస్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అవ్వాలి హ్యూజ్ బ్లాక్ బస్టర్స్ అవ్వాలని కోరుకున్నాం అయితే టైగర్ నాగేశ్వరరావు మీద బయోపిక్ సేమ్ సబ్జెక్టుతో బెల్లంకొండ శ్రీనివాస్ స్టూవర్ట్పురం దొంగ అనే పేరుతో టూ మంత్స్ బ్యాకే అనౌన్స్ చేశారు కానీ రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే పేరుతో కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు కానీ ఏది ఏమైతేనే ఒకటే సబ్జెక్ట్ మీద రెండు సినిమాలు వస్తున్నప్పుడు హీరో అండ్ సినిమా ఉండే విధానం వేరు కాబట్టి రెండు సినిమాలు కూడా బాగానే ఆడుతాయని ఆడాలని అనుకుందాం నాని ప్రజెంట్ హ్యూజ్ బడ్జెట్ మూవీ శాంసంగ్ రాయ్ టీజర్ను మేకర్స్ నవంబర్ ఎయిటీన్త్న విడుదల చేస్తుండగా సినిమాను డిసెంబర్ ట్వంటీ థియేటర్స్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు అలాగే నాని లాస్ట్ రిలీజ్డ్ మూవీ టక్ జగదీష్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ స్టార్ మాలో నవంబర్ ట్వంటీ ఫస్ట్న సిక్స్ కు ప్రచారం కానుంది అకినేని నాగార్జున తన ప్రస్తుత సినిమా రాజును ఒక పక్క ఆర్ ఇంకో పక్కన రాధేశ్యామ్ లాంటి చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండగా ఈ సినిమాలకు టికెట్ దొరకని వాళ్ళు మా సినిమాకు వస్తారు అనే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆశయంతో ఈ ఫిల్మ్ షూటింగ్ను బ్రేక్ లేకుండా నాన్ స్టాప్గా చేస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతుంది నాగ చైతన్య శెట్టి అండ్ నాగార్జున పక్కన రమ్యకృష్ణ అనుష్క కూడా నటిస్తుంది కొద్ది రోజుల క్రితమే రిలీజ్ అయిన లడ్డు లిరికల్ సాంగ్కు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీ జనవరి ఫిఫ్టీన్త్ రిలీజ్ కాబోతుంది గోపీచంద్ సిటీమార్ హిట్ తర్వాత వస్తున్న పక్కా కమర్షియల్ మూవీ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అండ్ డైరెక్షన్ డైరెక్షన్లో వస్తున్న ఈ ఫిల్మ్ టీజర్ రీసెంట్గా రిలీజ్ అయింది రెస్పాన్స్ మాత్రం అద్దరిపోయింది అయితే సినిమాను మేకర్స్ మార్చ్ ఎయిటీన్త్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీస్ నుంచి ఇప్పటికే త్రీ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి రిలీజ్ అయిన వాటికి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు అండ్ నెక్స్ట్ ఫోర్త్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేయడానికి అంతా సిద్ధం చేశారు మామూలుగా ఉండదు మరి ఫోర్త్ సాంగ్ అలాగే అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తూ వరుణ్ తేజ్ నటిస్తున్న గనీ మూవీ టీజర్ను మేకర్స్ ఈ నవంబర్ ఫిఫ్టీన్త్న రిలీజ్ చేస్తుండగా మూవీ డిసెంబర్లో రిలీజ్ కాబోతుంది నందమూరి బాలకృష్ణ బోయిపాటి స్క్రీన్లో కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ట్రైలర్ ట్రైలర్ను నవంబర్ ఫోర్టీన్త్న రిలీజ్ చేయనుండగా ట్రైలర్తో పాటుగా రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేయనున్నారు ఈ ఫిలిం ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ లాస్ట్ వీక్లో జరగనుంది ఫిల్మ్ డిసెంబర్ సెకండ్ రిలీజ్ కాబోతుంది ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్కు ట్రమాండస్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ప్రమోషన్స్ను కూడా భారీగానే చేయనున్నారు ఇదిలా ఉండగా ఎన్బికె వన్ నాట్ సెవెంత్ ఫిల్మ్ను మాస్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలిన్తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో చేస్తుండగా ఈ ఫిల్మ్ పూజా కార్యక్రమం అధికారికంగా డైరెక్టర్ బాబీ మచ్చరవి హరిశంకర్ కొరటాల శివ వివి వినాయక్ బోయ్పాటి శ్రీను బుచ్చిబాబుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిన్న జరిగింది ఫైనల్లీ బాలకృష్ణ మంచి ప్రొడక్షన్ హౌస్లో చేస్తున్నారు ఆఫ్టర్ అఖండ ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా శృతి హాసన్ నటిస్తున్నగా రెగ్యులర్ షూటింగ్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి మొదలు కానుంది ఇదే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే బాలయ్య మాస్ మరొకసారి సెన్సేషనల్ డైరెక్టర్తో స్టోరీ డిస్కషన్ జరుగుతున్నాయి బాలకృష్ణ అండ్ కొరటాలసి వాళ్ళ మూవీ కూడా ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి ఓకే అయితే మాత్రం ఫ్యాన్స్కు అండ్ ఆడియన్స్కు జాతర సురూ అవుతుంది విల్ అప్డేట్ యు సూన్ మాస్కా దాస్ విశ్వక్సేన్ అండ్ మిథిలా పాల్కర్లు జంటగా నటిస్తున్న సినిమాకు ఓరి దేవుడా అనే టైటిల్ను ఖరారు చేస్తూ సినిమా మోషన్ పోస్టర్ను ఇటీవలనే రిలీజ్ చేశారు మలయాళం సూపర్ హిట్ అయిన ఓ మై కాదవ్లే రీమేక్గా వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు రామ్ చరణ్ శంకర్ల మూవీ పూణే స్కెడ్యూల్ షూటింగ్ ఇటీవలనే కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ స్కెడ్యూల్ హైదరాబాద్లో నెక్స్ట్ వీక్లో మొదలు కాబోతుంది యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ అండ్ శంకర్ల మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఇండియన్ టూ చాలా వివాదాలతో మధ్యలోనే అయిపోయింది అయితే శంకర్ రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉండగా ఇండియన్ టూ మూవీ షూటింగ్ ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నుంచి పునః ప్రారంభం కానుంది అయితే ఈ టూ మంత్స్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో ఉంటాడు అందుకే ప్రజెంట్ రామ్ చరణ్ మూవీ షూటింగ్ లో సాంగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశాడు తొందరగా కంప్లీట్ చేయడానికి రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఆ గ్యాప్ లో ఇండియన్ టూ మూవీను శంకర్ డైరెక్ట్ చేయనున్నారు యంగ్ హీరో సాయిద్రం తేజ్ రీసెంట్ రిలీజ్ మూవీ రిపబ్లిక్ నవంబర్ ట్వంటీ సిక్స్ నుంచి ఎక్స్క్లూజివ్గా జీ ఫైవ్లో స్ట్రీమింగ్ కాబోతుంది అండ్ సర్వానంద సిద్ధార్థుల మహాసముద్రం కూడా నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్లో తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది విక్టరీ వెంకటేష్ లాంగ్ అవైటెడ్ ఫిల్మ్ దృశ్యం లో ప్రైమ్లో ఫైనల్గా నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి డైరెక్ట్ స్ట్రీమింగ్ కాబోతుంది తేజ సజ్జా అండ్ శివానీ రాజశేఖర్ల తెలుగు ఫిల్మ్ అద్భుతం నవంబర్ నైన్టీన్త్ నుంచి లో డైరెక్ట్ స్ట్రీమింగ్ అవుతుంది అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ట్రైలర్ను చూస్తుంటే ఆల్రెడీ రిలీజ్ అయిన ప్లే బ్యాక్ మూవీనే గుర్తుకొస్తుంది చూద్దాం మరి ఎంతమందికి అలా అనిపించిందో అఖిల్ అక్నేని రీసెంట్ రిలీజ్ హిట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈ నవంబర్ నెల నైన్టీన్త్ నుంచి ఆహాలో ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్ కాబోతుంది భీమ్లా నాయక్ను చాలా మంది అభిమానులు జాన్వర్లో రావాలని కోరుకుంటున్నారు జాన్వర్లో వస్తే జరిగే సిచ్యువేషన్ చెప్తాను వినండి ఆల్రెడీ చాలా వరకు ట్రిపుల్ ఆర్కు థియేటర్స్ బుక్ చేసుకున్నారు దానికి తోడు రాధేశ్యామ్ కూడా రిలీజ్ అవుతూ ఉండటంతో థియేటర్స్ విషయంలో చాలా గందరగోళం జరిగి వన్ వీక్ గ్యాప్తో జనవరి సెవెంత్ నా ట్రిపుల్ ఆర్ వస్తుంది జనవరి ఫోర్టీన్త్ నా రాధేశ్యామ్ రిలీజ్ అవుతుంది అయితే పండుగ వాతావరణం కావడంతో మాస్ మూల విరాట్ ఎన్టీఆర్ అండ్ మెగా హీరో రామ్ చరణ్లో భారీ మల్టీస్టారర్గా వస్తున్న సినిమాకు ప్రజల్లో మామూలు ఉత్సాహం లేదు కానీ ఇప్పటికే బంగారు రాజు కూడా స్లాట్ను బుక్ చేసుకుంది ఓకే నో ఇష్యూ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ట్రిపుల్ ఆర్కు పోటీగా రండి అని కొండతో ఢీకొనండి కొనండి అంటూ డిస్ట్రిబ్యూటర్స్ను రెచ్చగొడుతూ ప్రొడ్యూసర్స్ను చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉండటంతో వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాక ఫ్యాన్స్ తో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కానీ ఒకవేళ జనవరిలో ట్రిపుల్ కు పోటీగా వస్తే చెత్త థియేటర్స్ డొక్కు థియేటర్స్ రాష్ట్రంలో మిగిలిపోయిన వేస్ట్ కు రాని మిగిలిపోయినవి ఫ్యాన్స్ కూడా ఈ థియేటర్ అదేం బాగుందిరా దీని జీవితం అనుకునేలా థియేటర్స్ భీముల నాయక్కు వస్తాయి థియేటర్స్కు ఫస్ట్ చాయిస్ ట్రిపుల్ ఆర్ ఉంది ఆ తర్వాత రాధేశం అండ్ లాస్ట్ చాయిస్ భీమ్లా నాయక్ కానీ బంగారు రాజు కూడా ఉంది కాబట్టి మంచి థియేటర్స్ లో చూడాలి అనుకుంటే మాత్రం త్రివిక్రమ్ కు ఇష్టమైన ఫిబ్రవరి ఆర్ మార్చ్లో రావడం చాలా బెటర్ అని త్రివిక్రమ్ డిస్ట్రిబ్యూటర్స్ కు కు చెప్తూ వస్తున్నారు సో భీమ్లా నాయక్ మార్చిలో అయితే వస్తే మంచిది అని త్రివిక్రమ్ సలహా ఇస్తున్నారు నితిన్ మార్చర్ల నియోజకవర్గం ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ థియేటర్స్లోనే రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా టీజర్ను నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి బాలకృష్ణ ఆహాలో అన్స్టాపబుల్ అనే షోకు గా చేస్తున్నారు అండ్ టూ ఎపిసోడ్స్ అయ్యాయి ఈ షోకు మాత్రం విశేషమైన స్పందన వస్తుంది అయితే ఆహాలో మామూలుగా ఒకప్పుడు డైలీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేవారు కానీ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయింది డ్యూ టు క్వాలిటీ ప్రోడక్ట్ లేకపోవడం వలన కానీ నవంబర్ థర్డ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ సబ్స్క్రైబర్స్ వచ్చారు నవంబర్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్న ఈ టూ డేట్స్లో మాత్రం ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రికార్డ్ లెవెల్లో సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ అలాగే వ్యూస్ కూడా చాలా అత్యద్భుతంగా చాలా గొప్పగా వచ్చాయి యూట్యూబ్లో ట్రెండింగ్ అవడమే కాకుండా ఓటీటీలో కూడా బాలయ్య తన అన్స్టాపబుల్ స్టామినాను చూపిస్తున్నారు ఈ విషయం ఆహా టీమ్ డేటా అనలిస్ట్ ద్వారా వచ్చింది వ్యూస్ చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు బట్ వ్యూస్ కూడా ఆహాలోనే టాప్ లెవెల్లో రికార్డ్ అయ్యాయి ప్లీజ్ నోట్ ఇట్ ఈ షోకు బాలకృష్ణ తీసుకున్న ఫైవ్ క్రోర్స్ రెమ్యునరేషన్ మొత్తం చారిటీస్కు అండ్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కు వెళ్తుంది ఎంతైనా హీఈ్ ద లెజెండ్ జై బాలయ్య అంతే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ చేస్తున్న ప్రెజెంట్ ఫిల్మ్ లైగర్ లేటెస్ట్ షూటింగ్ వేగాస్లో జరుగుతుంది ఎందుకంటే మైక్ టైసన్ ఉండేది వేగాస్లోనే కాబట్టి చాలా ఇంపార్టెంట్ సీన్స్ అన్నింటినీ ఇక్కడే షూట్ చేయనున్నారు టీజర్ నెక్స్ట్ మంత్కు రెడీ అవుతుంది మోహన్ లాల్ నెక్స్ట్ మూవీ మాన్స్టార్ లో మంచు లక్ష్మి చాలా ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తుండగా ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ త్వరలో వస్తాయి యంగ్ రెబల్ స్టార్ అండ్ ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాధేశా మూవీ ట్వంటీ ట్వంటీ టూ కు ఫోర్టీన్త్కు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా ఈ సినిమా నుంచి ఈ రాతలే అనే ఫస్ట్ సాంగ్ ను మేకర్స్ ఈ నెల ఫిఫ్టీన్త్న రిలీజ్ చేయనున్నారు అలాగే ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న ఆది పురేష్ టోటల్ షూటింగ్ కంప్లీట్ అయింది ఆగస్ట్ లెవెన్త్ ట్వంటీ ట్వంటీ టూకు రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముంబైలో చాలా గొప్పగా జరుగుతున్నాయి శ్రీ విష్ణు అంటే వర్స్టాలిటీ అంటూ చాలా మంచి కథలను చేస్తూ ఉంటాడని అందరికీ తెలుసు రాజరాజ చోర మూవీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా జోహార్ అనే పొలిటికల్ మూవీని చాలా బాగా చూపించిన డైరెక్టర్ తేజ మరణి దర్శకత్వంలో అర్జున పాల్గొన అనే మూవీని చేస్తుండగా కొద్ది రోజుల క్రితమే రిలీజ్ అయిన టీజర్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది టీజర్లో లాస్ట్ షాట్ ఉంటుంది అరాచకం అండ్ మూవీ నుంచి గోదారి వాలే సందమామ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ను నిన్న రిలీజ్ చేశారు సాంగ్ కూడా బాగుంది రిలీజ్ డేట్ మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేయనున్నారు ఇండియా మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి కొన్ని రోజుల క్రితమే రిలీజ్ అయిన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఫస్ట్ సాంగ్ దోస్తికి అనుకున్నంత భారీ రెస్పాన్స్ రాలేదు కానీ సెకండ్ సాంగ్ నాటు నాటుకు మాత్రం అన్ని లాంగ్వేజెస్లో ఇండియా వైడ్ అనుకోనంత స్పెక్టాక్యులర్ క్రేజ్ అండ్ అమేజింగ్ రెస్పాన్స్ వచ్చేసింది సోషల్ మీడియాలో ఎడిట్స్తో ఆఫ్లైన్లో ఫిఫ్టీ సెకండ్స్ వీడియో బైట్స్తో దేశవ్యాప్తంగా నాటు నాటు ఒక ప్రపంచనం సృష్టించింది అండ్ ఇంకా సృష్టిస్తూనే కూడా ఉంది అదే ఊపులో టీమ్ థర్డ్ సాంగ్ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతుండగా మేకర్స్ మూవీని జనవరి సెవెంత్ రిలీజ్ చేస్తున్నారు అండ్ కిక్ క్యాష్ ప్రమోషన్స్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ గెట్ రెడీ టు క్యాచ్ ఇట్ అండ్ తెలుగు స్టేట్స్లో నెక్స్ట్ రిలీజ్కు రెడీగా ఉన్న మూవీస్ ఊరికి ఉత్తరాన సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి నవంబర్ నైన్టీన్త్న థియేటర్స్లో రిలీజ్ అవుతున్నాయి రాజ్ తరుణ్ అనుభవించు రాజా సంపూర్ణేష్ బాబు క్యాలీఫ్లవర్ గుడ్ లక్స్ అకి నవంబర్ ట్వంటీ సిక్స్త్న రిలీజ్ అవుతున్నాయి నందమూరి బాలకృష్ణ అఖండ డిసెంబర్ సెకండ్న థియేటర్స్లో రిలీజ్ అవుతుండగా గని డిసెంబర్ నైన్త్న రిలీజ్ అవుతుంది పుష్ప డిసెంబర్ సెవెంటీన్త్ శామ్సింగ్ రాయ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ట్రిపుల్ ఆర్ మూవీ జనవరి సెవెంత్ రాధేశ్యామ్ జనవరి ఫోర్టీన్త్ రాజు జనవరి ఫిఫ్టీన్త్ హీరో జానవరి ట్వంటీ సిక్స్త్ ఆచార్య ఫిబ్రవరి ఫోర్త్ మేజర్ అండ్ కిలాడి ఫిబ్రవరి లెవెన్త్ ఎఫ్ త్రీ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ పక్కా కమర్షియల్ మార్చ్ ఎయిటీన్త్ భీమ్లా నాయక్ మార్చ్ సర్కారు వారి పాట ఏప్రిల్ ఫాస్ట్ మాచార్య నియోజకవర్గం ఏప్రిల్ ట్వంటీ నైన్త్ సో ఇవండి ఈ వారం మొత్తంలో వచ్చిన సినిమా కబుర్లు చాలా లేట్ అయింది బట్ ఇలాంటి అప్డేట్స్ మా నుంచి మరిన్ని పొందాలంటే ఇప్పుడే యూక్లిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ను ముందుగానే మీ మొబైల్లో చూడటానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్